హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మార్చి 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి అయితే ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మద్దతు తెలిపింది. యాక్చువల్లీ ఇది భారత్ బంద్, మనకు ఏపీలో కూడా బంద్ అయితే సో మద్దతు అయితే ఇస్తున్నాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. అలాగే మనకు ఏపీలో లాక్డౌన్ ఉంటుందా లేదా, అలాగే ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా, సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలాంటి డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకోవాలి, అలాగే ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఎలాగైనా చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకు ఆల్రెడీ రీసెంట్గా ఒక బంద్ కూడా చేశారు. మనకు మళ్ళీ అంటే ఢిల్లీ నాయకులకు తెలిసే విధంగా మనకు మార్చి 26న భారత్ బంద్కి అయితే మనకు పిలుపునిచ్చారు. అలాగే ఏపీలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఈ బంద్కి అయితే మద్దతు తెలిపింది. దీంతో మార్చి 26 తారీఖున స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, బస్సెస్ అన్నీ అయితే స్టాప్ చేస్తారండి. ఏదన్నా వర్క్ ఉంటే కనుక ముందే ప్లాన్ చేసుకోండి. సో మనకు గవర్నమెంటే మద్దతు ఇచ్చింది కాబట్టి ఇంకా అన్నీ నార్మల్గా అంటే స్టాప్ చేస్తారు మ్యాక్సిమం. సో మొన్న రీసెంట్గా కూడా ఒక బంద్ చేసినప్పుడు బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఇవన్నీ స్టాప్ చేస్తారు. బ్యాంక్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఏదన్నా ప్లాన్ ఉంటే కనుక సో ముందే కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కనుక నిన్న తెలంగాణలో మనకు స్కూల్స్ అయితే క్లోజ్ చేస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చింది. స్కూల్స్, కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్, ఓన్లీ మెడికల్ కాలేజెస్ తప్ప మిగతావన్నీ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో దీంతో మనకి ఎగ్జామ్స్ జరుగుతాయా, క్లాసెస్ జరుగుతాయా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు, ఎగ్జామ్స్ అయితే యాజ్ యూజువల్గా జరుగుతాయి అని చెప్పేసి కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పారు. అంటే మనకు ఏదైతే ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారో ఈరోజు నుంచి అవైతే జరుగుతాయి అని చెప్పారు. ఫిజికల్ క్లాస్ అయితే కనుక తాత్కాలికంగా స్టాప్ చేస్తున్నాము. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని అయితే అప్డేట్ లేదండి. ఇది 15 డేస్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. సో మనకు కరోనా కేసులు తగ్గేంత వరకు తాత్కాలికంగా స్కూల్స్ అయితే క్లోజ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ అలాగే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గారు అయితే నిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే మనకు చాలామంది ఏంటంటే ఏపీలో లాక్డౌన్ ఉంటుందా, స్కూల్స్ క్లోజ్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఏపీకి సంబంధించినంత వరకు నిన్న విద్యాశాఖ మంత్రి మనకు సురేష్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు ఏపీలో మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 7:45 నుంచి 11:30 వరకు అయితే స్కూల్స్ జరుగుతాయి. 10th క్లాస్ వాళ్ళకు కూడా హాఫ్ డే స్కూలే ఉంటుంది అని చెప్పారు. అలాగే మనకు ఎగ్జామ్స్ అనేవి మే 31స్ట్తో లాస్ట్ వర్కింగ్ డే అయితే కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్స్ అనేది జూన్లో 10th కానివ్వండి, ఏదైతే షెడ్యూల్ చేశామో దాని ప్రకారమే ఎగ్జామ్స్ అయితే జరిపిస్తాము అని చెప్పేసి కూడా నిన్న ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మళ్ళీ చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు క్లోజ్ చేస్తారా, క్లోజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. కాకపోతే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్కూల్లో కరోనా రూల్స్ పాటిస్తూనే క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఏపీ గవర్నమెంట్ అయితే మ్యాక్సిమం అంటే ఇప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో నిన్న ఈరోజు రేపు చూసుకుంటే కనుక ఇప్పుడైతే కనుక ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేవు స్కూల్స్ క్లోజ్ చేస్తారని. మనకు ఆల్రెడీ గుజరాత్, ఢిల్లీ, తర్వాత మహారాష్ట్ర, పంజాబ్ కొన్ని స్టేట్స్లో స్కూల్స్ అయితే ఆల్రెడీ క్లోజ్ చేశారు. తమిళనాడులో కూడా కొన్ని స్కూల్స్ అయితే క్లోజ్ చేశారు. సో మనకు ఏంటంటే మినీ లాక్డౌన్, ఒక్క స్టేట్లో ఏదైతే కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో మనకు ఎక్కువ కేసెస్ అనేవి మహారాష్ట్రలో వస్తున్నాయండి. 20 నుంచి 30,000 డైలీ అయితే వస్తున్నాయి అక్కడ. అలాగే మనకు చూసుకుంటే కనుక డైలీ మనకు 10,000 నుంచి ఇప్పుడు 40,000 వరకు కేసెస్ అయితే పెరిగాయి. మనకు ఏపీలో లాక్డౌన్ అయితే లేదు అని చెప్పేసి నిన్న ఒక క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఏమైనా డెసిషన్ మార్చుకుంటారేమో చూడాలి, ఒక 1 వీక్ అలాగా మళ్ళీ ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకొని అనౌన్స్మెంట్ అయితే చేస్తారేమో చూడాలి. ఎగ్జామ్స్ అయితే మాత్రం కంపల్సరీ జరిపిస్తాము అని చెప్పేసి చెప్పారు. మనకు నెంబర్ ఆఫ్ సెంటర్స్ని ఇంక్రీజ్ చేస్తాము, అలాగే సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసేటట్టు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేపిస్తాము అని చెప్పారు. అలాగే మనకు తెలంగాణలో చూసుకుంటే కనుక సినిమా థియేటర్స్ కూడా క్లోజ్ చేయడానికి గవర్నమెంట్కి అయితే ఈరోజు ప్రపోజల్ అయితే పెట్టారండి. సో సినిమా థియేటర్స్ వల్ల కూడా కరోనా అయితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని చెప్పేసి 50% ఆక్యుపెన్సీ కానీ లేకుంటే మొత్తంగా క్లోజ్ చేసేటట్టు సో గవర్నమెంట్కి అయితే ఒక ప్రపోజల్ పంపించారు. మరి గవర్నమెంట్ నిన్న కేసీఆర్ గారు స్కూల్స్కి సంబంధించిన డెసిషన్ తీసుకున్నారు కదా, అదేవిధంగా ఒకవేళ సినిమా హాల్స్ కూడా క్లోజ్ చేయమని చెప్తే మళ్ళీ క్లోజ్ చేయాలి. సినిమా హాల్స్ క్లోజ్ చేస్తారు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది.
వాటికి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు ఇస్తామని చెప్పారు. సో ఏపీలో సంబంధించినంత వరకు అయితే నిన్న క్లారిటీ ఇచ్చారు, కానీ మళ్ళీ ఏమైనా డిసిషన్ మార్చుకుంటే చూడాలి, ఏమైనా అప్డేట్స్ వస్తే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. అలాగే మనకు ఏపీలో చూసుకుంటే ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయాయి. 1వ తారీఖు నుంచి అన్ని పథకాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు, ఏ రోజు ఏ పథకాన్ని లాంచ్ చేయబోతున్నాము అని చెప్పేసి షెడ్యూల్ కూడా ఇచ్చారు. కాబట్టి సో లాక్డౌన్ అయితే మేబీ చేయకపోవచ్చేమో, మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ తీసుకుంటారు చూడాలి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక మనకు కూడా కరోనా కేసులు అయితే రిజిస్టర్ అవుతున్నాయి. ఏదైతే స్కూల్స్లో వస్తున్నాయో కేసెస్, ఆ స్కూల్స్ని అయితే తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నారు. కానీ ఎక్కువ కేసులు వస్తే కనుక అది రెడ్ జోన్గా ప్రకటిస్తున్నారు, మళ్ళీ రెడ్ జోన్స్, ఆరెంజ్ జోన్స్, గ్రీన్ జోన్స్. సో మనకు ఫస్ట్ లాక్డౌన్ రీసెంట్గానే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఏ విధంగా డివైడ్ చేశారు. సో బేస్డ్ అప్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్ని కానివ్వండి, బేస్డ్ అప్ ఆన్ నెంబర్ ఆఫ్ టెస్ట్లను కానివ్వండి బేస్ చేసుకొని మనకు డివైడ్ చేశారు కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో జోన్స్, డిఫరెంట్ జోన్స్ విధానం ఏమన్నా వెయిట్ చేసి చూడాలి. సో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, స్కూల్స్ అటెండ్ అవ్వండి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఆన్లైన్ అటెండ్ అవ్వండి. సో మళ్ళీ మీరు ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే కనుక ఇబ్బంది పడతారు ముందే, సో ప్రిపేర్ అయితే ఉండండి. సో ఈ అప్డేట్స్ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఇస్తున్నాను. మార్చి 26 అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఉంటుంది, ఎలాంటి ప్రయాణాలు కానీ ఏం పెట్టుకోకండి. అలాగే బ్యాంక్స్ కూడా కంటిన్యూస్ హాలిడేస్ వస్తున్నాయి, ఏదైనా బ్యాంక్లో వర్క్ ఉంటే కనుక ముందే ప్లాన్ చేసుకుని కంప్లీట్ అయితే చేసుకోండి. మనకు బ్యాంక్లో కంటిన్యూస్ గుడ్ ఫ్రైడే, హోలీ, సెకండ్ సాటర్డే, సండే, సో ఇవన్నీ వస్తున్నాయి మధ్యలో. కొంచెం ఏమైనా వర్క్ ఉంటే కనుక దాని ప్రకారం షెడ్యూల్గా ప్లాన్ అయితే చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెప్పడానికి వీడియోస్ అని ఫ్రెండ్స్, ఏదైనా అప్డేట్స్ వస్తే లాక్డౌన్కి సంబంధించి వెంటనే చెప్తాను మీకు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.